హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఈ వీడియోలో మనం హ్యాంకర్ ఉప్పు గురించి పూర్తిగా వీడియో కావాలని మనకు కామెంట్ రూపంలో అనేక మంది అడగటం జరిగింది. అందు గురించి పూర్తి వీడియో చేద్దామనే ఉద్దేశం మీద మరొక వీడియో మీకు అందిస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ బోల్ట్ మనకి ఈ నట్టు నట్టే ఈ చూస్తున్నారు గొట్టం ఇది గ్రిప్ లాగా వస్తుంది అన్నమాట. మనకి ఆ గాడ్లు ఉన్నాయి కదా గొట్టానికి, ఈ నట్టు మనకి టైట్ వేసేటప్పటికి ఇలా టైట్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అది స్లాబ్లో విచ్చిద్ది అనమాట. విచ్చి ఆ గొట్టం గ్రిప్ మీదే ఉంటుంది, ఆ గాడ్ అనేది విచ్చుతుంది. ఇది మట్టానికి పెట్టుకోవాలి అలా అంటే స్లాబ్లో తెగొట్టేటప్పుడు. మీరు పూర్తి వీడియో చూడండి, మీకు ఒక అవగాహన వచ్చింది ఈ వీడియోలో. ఇక మీకు పూర్తి మీ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. అసలు ఉక్కు గట్టిగా బిగవాలంటే ఏ విధంగా సెట్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లోతు ఎంత వేయాలి, కనీసం ఈ థ్రెడ్ల వరకు లోతు అనేది వేసుకోవాలి. ఈ వీడియోలో మనం చకచక మన భిక్షారావు రెడీగా ఉన్నాడు ఉక్కు బిగించడానికి. ఈరోజు మనం భిక్షారావు చేత ఉక్కు వేపిద్దాం. అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంత లోతు వేయాలంటే ఈ థ్రెడ్లు ఎంతవరకు ఉన్నాయో అంత అంతవరకు డ్రిల్ లోతు. నువ్వే 16 నెంబర్ మనకి స్లాబ్లో వాడే రాడ్ సైజ్ అని అనమాట. అనేది అంటే ఫ్యాన్ ఉక్కులు అంటే మీకు ఎలక్ట్రికల్ షాప్లో ఇచ్చేస్తారు. ఇంచుమించుగా 10 mm సైజే ఉంటుంది ఫ్యాన్ ఉక్కు అంటే. 10 mm సైజ్ ఉంటాయి ఉక్కులు ఇంచుమించుగా. ఈ లేదు అంటే మనకు థ్రెడ్ ఎంత ఉందో అంత వేయాలి. ఫ్యాన్ ఉక్కులు అని అడిగితే మీకు ఎలక్ట్రికల్ షాప్లో ఇస్తారు. డ్రిల్ బిట్ మాత్రం 16 నెంబర్. ఈ ఉక్కు వచ్చేటప్పటికి ఇంచుమించుగా 10 mm ఉంటుంది. మీరు ఫ్యాన్ ఉక్కులు కానీ అడిగితే వాళ్ళే ఇస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఇంచుమించుగా మన స్లాబ్లో పెట్టే రాడ్లు, ఆ రాడ్ సైజు ఈ ఉక్కు అనేది అందుబాటులోకి వస్తాయి. ప్రతి ఎలక్ట్రికల్ షాపులో అందుబాటులో ఉన్నాయి. ఫ్యాన్ ఉక్కులు అని అడిగితే చాలు, హ్యాంకర్ హుక్ అని అడగాలి. మనం ఇంతలో తీసుకోవాలి స్లాబ్ ఈ థ్రెడ్ వరకు. హ్యాంకర్ హుక్ అని అడగండి, ఫ్యాన్కి సైజ్ అని అడగండి, ఫ్యాన్కి వాడే హ్యాంకర్ హుక్కులని. బిట్ వచ్చేదా డ్రిల్ బిట్ 16 నెంబర్. అయితే ఇప్పుడు తొలిసారిగా మనకు భిక్షారావు హ్యాంకర్ హుక్ వేస్తున్నాడు. ఈ రూమ్ లో ఒక హుక్ వేయాలి, పక్క రూమ్ లో ఒక హుక్ వేయాలి, రెండు బెడ్రూమ్ లో రెండు హుక్కులు వేయాలి. అయితే ఇందులో మనకి మిస్టేక్స్ జరుగుతాయి. ఇవి మొదటి ఉక్కులో జరిగే మిస్టేక్స్ ఉంది, అసలు ఉక్కు ఎందుకు దిగదు అని తెలుసుకున్నాం. కానీ నెక్స్ట్ వచ్చే హుక్కులో పక్క రూమ్ లో ఉక్కు కరెక్ట్గా వాడుతారు. అసలు ఇక్కడ ఎలాంటి మిస్టేక్స్ జరుగుతాయి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేద్దామనే ఉద్దేశం మీద ఈ మొదటి ఉక్కు. నెక్స్ట్ రూమ్లో వేసేటప్పుడు సరిగ్గా కరెక్ట్ పొజిషన్ ఎలా వేయాలి, రెండు విషయాలు ఇదే వీడియోలో మీకు తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి వీడియో కంప్లీట్గా. ఫుల్ లోతు వేయాలన్నమాట, అంటే ఈ థ్రెడ్లు ఎంత అయితే ఉన్నాయో అంతవరకు వేయాలి. వేసేటప్పుడు పైకి మట్టాన్ని జరుపుకున్నది ముందుగా సుత్తు పెట్టి కొట్టాడు. ఇంతవరకు ఓకే, ఎటువంటి మిస్టేక్ జరగలేదని చెప్పాలి. ఫ్రెండ్స్ ఆ విధంగా సుత్తుతో ఇంతవరకు కొట్టిన తర్వాత ఇప్పుడు మిస్టేక్ అనేది జరుగుతుంది. చూసారు కదా నట్టు టైట్ అయ్యడం వల్ల హుక్ అనేది బిగవట్లేదు. ముందుగా మనం సుత్తితో కొట్టిన తర్వాత ఆ నట్టు అనేది అలా టైట్ వేసుకోకూడదు, కిందకు జరిపేసేయాలి నట్టు. ఇది రాంగ్ జరుగుతుంది, అంటే నట్టు టైట్ అవ్వట్లేదు. నట్టుని ముందుగా పైకి టైట్ వేయకూడదు. టైట్ వేయటం వల్ల ఏంటంటే హ్యాంకర్ హుక్కులో బిగువ అనేది రాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సుత్తితో కొట్టడం వరకు కరెక్టే, తర్వాత మనకి ఈ విధంగా నట్టు అనేది టైట్ ఎట్టి పరిస్థితుల్లో వెయ్యకూడదు. ఇలా ఎంతసేపు టైట్ వేసినప్పటికీ కూడా హ్యాంకర్ హుక్ అనేది బిగ నట్టు యాక్షన్ చేసి తీసుకో. తర్వాత అలా నట్టు టైట్ వేసి ఒక చిన్న రాడ్ కానీ ఏదైనా తీసుకొని ఎంతసేపు తిప్పినప్పటికీ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. అదే టైట్ లైట్ టైటే వెళ్ళిపోయింది. నువ్వు వాళ్ళ తిప్పు తిప్పుకుంటే వెళ్ళిపో, ఏం ఆలోచించు మాకు తిప్పు ఇటు తిప్పు ఆలోచించు మా తిప్పో. నువ్వు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతసేపు వేసినా కానీ టైట్ అవ్వట్లేదు. అంటే ఇది కరెక్ట్ కాదు. ఉక్కేసే పద్ధతిలో ఈ విధంగా మనం చేసుకోకూడదు. కరెక్ట్ పద్ధతి ఏందనేది ఇప్పుడు రెండో ఉక్కు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. మరి ఈ ఉక్కు టైట్ వేయాలి కదా, టైట్ అవ్వట్లేదు ఎంతసేపటికి. ఆ నట్ అనేది కిందకు జరపాలి. జరిపాడు చూసాను నిందాక నట్టు జరిపాడు, నట్టు జరిపి అప్పుడు కిందకి టైట్ వేసాడు, వేస్తాడు ఇప్పుడు.
నట్టు కిందకు జరిపాకే నట్టు జరిపాకే హుక్కుని అనేది తిప్పాలి. తిప్పిన తర్వాత అప్పుడు నట్టు బిగించుకోవాలి. అయితే ఈ వీడియోలో కన్ఫ్యూజ్గా ఉంది కదా. నెక్స్ట్ పక్క రూమ్లోకి ఇప్పుడే నెక్స్ట్ ఉక్కేద్దాం. ఆ వీడియోలో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు ఉక్కు ఎందుకు టైట్ అవ్వదు అనే ఉద్దేశం మీద కూడా మీకు తెలియజేద్దాం. అనే ఉద్దేశం మీద ఇలా వీడియో అనేది రెడీ చేయడం జరిగింది. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనే ఉద్దేశం మీద తెలియజేద్దాం. అనే ఉద్దేశం మీద ఇలా రెడీ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ పక్క రూమ్కి వెళ్ళినప్పుడు మీకు చక్కగా ఏ విధంగా వేయాలి అనే విషయాలు కూడా చెప్తాను. నట్టు ముందు కిందకి వదిలి రాడ్ తిప్పి ఇప్పుడు టైట్ వేస్తున్నాడు. ఈ విధంగా వేయటం వల్ల సెట్ అయింది. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ పక్క రూమ్లో ఇప్పుడు ఉక్కేస్తాడు సరైన పద్ధతిలో చక్కగా. అసలు ఎలా వేయాలి ఇప్పుడు ఎలా, ఎందుకంటే మనం ఎక్కువ టైప్ టైం అవసరంలా 5 నిమిషాల్లో ఉక్కేసి దిగచ్చు. అయితే కొన్ని పద్ధతులు పాటించాలి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో రెండో ఉక్కు. ముందుగా చక్కగా మనకి ఎంత లోతు కావాలి, థ్రెడ్ వరకు ఎంత లోతు వేయాలి. ముందు మనకు థ్రెడ్ వరకు ముందు కొలత తీసుకోవాలి. అదే విధంగా తీసుకోవాలి. వీడియో ఆ లోతుని ఎలా కొలవాలి ఇక్కడ చూసారు కదా. పెట్టుకోవాలి దానికి పెట్టండి లోతు అంటే థ్రెడ్ వరకు. థ్రెడ్ ఎంత వరకు ఉందో హ్యాంకర్ హుక్ అంత లోతు అంటే అక్కడ దాకా థ్రెడ్ అంటే అంత లోతు సుమారుగా మనం ఖచ్చితంగా అంత లోతు అనేది వేసుకోవాలి అన్నది గుర్తు పెట్టుకోవాలి. కొంచెం ఆ విధంగా అంత లోతు అవ్వకపోతే మళ్ళీ ఆ థ్రెడ్ ఎంతవరకు ఉందో అంత లోతు ఖచ్చితంగా అలాగని చెప్పి ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకుంటాం. చక్కగా అంత లోతు వరకు వేసుకున్న తర్వాత ఈ బిట్ మట్టానికి నట్టుని పై మట్టానికి జరపాలి. దొరికాం కదా, కిందలో నట్టు కూడా ఆనిచ్చాలి. ఎప్పుడు వరకు ఆనిచ్చాలి, అలా ఆనిచ్చుకోవాలి. ఆనిచ్చాం కదా, ఇప్పుడు సరిపోయింది చక్కగా ఆనిచ్చాం. ఆనిచ్చిన తర్వాత ఆయన కింద ఉన్న నట్టుని సుత్తితో కొట్టిన తర్వాత కిందకు జరపాలి. ముందుగా చేయాల్సిన పని కిందకు జరపాలి అన్నట్టు. ఉండాలి మట్టానికి, ఉండాలి మట్టానికి పెట్టావు కదా, ఈ నట్టు దీనికి ఆనిచ్చావు కదా, కొట్టారు తర్వాత నట్టు కింద తర్వాత తర్వాత కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సుత్తితో ఒకటి చెబుతా. సుత్తితో చూసారు కదా, ఆ విధంగా హ్యాంకర్ హుక్కుని సుత్తితో కొట్టేసేయండి, వెళ్ళిపోతుంది. 16 నెంబర్ బిట్ వాడాము. నట్టు కిందకు జరుపుకో, ఉక్కు పట్టుకో. హ్యాంకర్ హుక్కు దాని పేరు బిట్. డ్రిల్ బిట్ అయితే 16 నెంబరు. ఫ్యాన్ కేసే హుక్కుల హ్యాంకర్ హుక్కులని అడిగితే ఇస్తారు. ఆ నట్టు కిందకు జరుపుతున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్, గమనించండి. సుత్తితో కొట్టిన తర్వాత పైన నట్టుని కిందకు జరుపుతున్నాడు. అంటే ఇది కింద నట్టు ఉంది కదా, ఆ నట్టు కిందకు జరిపేసుకో. జరుపుకున్న తర్వాత చేత్తు అలా ఫ్రీగా తిరుగుతుంది. ఫ్రీగా తిరుగుతుంది అని అనుకోమాకండి, తిరిగింది తిరిగిన వరకు. ఇది కరెక్ట్ పద్ధతి. అలా తిరిగిన తర్వాత తిరిగిన వరకు తిరిగి ఇక మనం టైట్ అనేది అది ఆ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు రాడ్ తీసుకోండి. ఇప్పుడు రాడ్ ఉపయోగించాలి నెక్స్ట్. తర్వాత రాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మనం సరైన పద్ధతిలోనే ఈ ఉక్కును అనేది హ్యాంకర్ ఉక్కు బిగించడం జరుగుతుంది. అయితే ఈ హ్యాంకర్ హుక్ వచ్చేటప్పటికి మనకి మినిమంగా 10 mm మన శిలాపులకు వాడే రాడ్ సైజు ఇది ఒకటే 10 mm రాడ్ సైజులో. ఎందుకని హ్యాంకర్ హుక్ అనేది ప్రతి ఎలక్ట్రికల్ షాప్లో మీరు తీసుకోవచ్చు. ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి హ్యాంకర్ హుక్ అని అడిగితే హ్యాండ్లకి సంబంధించి ఇచ్చేస్తారు. ప్రతి షాపులో అందుబాటులో ఉన్నాయి. ఆ విధంగా రాడ్తో టైట్ చేసిన తర్వాత కాస్త గట్టిగా వేసుకోవాలి. మీకు ఇబ్బంది ఏముండదు, కాస్త గట్టిగా. ఎక్కడ ఇక లూజ్ అనేది ఉండదు, అయిపోయింది. అంతవరకు టైట్ అయిపోయింది. ఆ విధంగా టైట్ వేసిన తర్వాత ఇప్పుడు రెంచి ఉపయోగించాలి. లాస్ట్లో రెంచి పెట్టి అప్పుడు ఆ నట్టును మళ్ళీ పైకి పైకి టైట్ వేసేసేయాలి. కింద కాదు ఇక పైకి వెళ్ళిపోతుంది, గ్రిప్ వచ్చేస్తుంది అన్నట్టు పైకి. ఆ విధంగా టైట్ అనేది వేసుకోవాలి. ఇది సరైన పద్ధతి హ్యాంకర్ హుక్కు బిగించటానికి. ఈ వీడియోలో మీకు పూర్తిగా అవగాహన చేశాననే భావిస్తున్నాను. అదే హైలైట్ అయ్యేది. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే సక్సెస్. అయితే ఈ విధంగా హుక్ అనేది జాగ్రత్తగా బిగించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, గట్టిగానే ఉంటుంది. సరైన పద్ధతిలో బిగించకపోతే మాత్రం ఇబ్బంది.